ఎట్టకేలకు దేవరా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే డైలమాలో ఉన్న నందమూరి అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసినట్టే. గత కొన్ని రోజులుగా దేవరా వాయిదా పడిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కొరటాల టీం నుంచి అఫీషియల్ అప్డేట్ లేదు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం దేవరా వాయిదాపై క్లారిటీ ఇచ్చేశారు. ఏప్రిల్ 5న దేవరా రాకపోతే ఆ డేట్ లో తమ ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుందని రీసెంట్ గానే కన్ఫర్మ్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అనుకున్నట్టుగానే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తున్నట్టుగా ప్రకటించారు. గీతా గోవిందం కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ విజయ్ దేవరకొండ పరశురామ్ కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దేవరా ప్లేస్ లో రౌడీ రాక ఫిక్స్ అయింది కాబట్టి అన్అఫీషియల్ గా దేవరా పోస్ట్ పోన్ అయిపోయినట్టే. ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. దేవరా టీం నుంచి కన్ఫర్మేషన్ లేకుండా దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి దేవరా వాయిదా పడ్డట్టే. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా దేవరా కొత్త డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలోనే దేవరా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దేవరా షూటింగ్ బ్రేక్ లో ఉంది. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు షూటింగ్ లో గాయాలవ్వడంతో బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే తిరిగి దేవరా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి దేవరా రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.